సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, మూడవ వల్లి, 14వ మంత్రం. ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిషితా దురత్యయా. దుర్గం పథస్థత్ కవయో వదంతి అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసం నిత్యమగంధ మగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం. నిచాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే మన ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. ఉపనిషత్తుల అన్నింటిలోకి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ 13, 14, 15 శ్లోకాలు మంత్రాలు చెప్తున్నాయి. ఉపనిషత్తుల యొక్క అన్ని ఉపనిషత్తుల సారం ఈ 2 మంత్రాల్లో తెలుసుకోవచ్చు మనం. సాధనాలు, జ్ఞానం, జ్ఞానఫలం. దానికోసం ఈ మంత్రాన్ని, 15వ మంత్రాన్ని పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మంత్రం అంటాం. కంప్లీట్ మంత్ర. కంప్లీట్ మంత్ర అంటే ఏ మంత్రంలో అయితే బ్రహ్మ లక్షణం చెప్పి, జ్ఞానస్వరూపం చెప్పి, ఆ జ్ఞానం యొక్క ఫలం అన్నీ అందులోనే ఇమిడి ఉంటాయి. 14వ మంత్రంలో సాధనాలు చెప్పారు, 15వ మంత్రంలో బ్రహ్మ లక్షణం, జ్ఞానస్వరూపం, జ్ఞానఫలం. కనుక ఈ 2 మంత్రాలు కలిపి మనం పరిపూర్ణమైన మంత్రాలు అనొచ్చు. ఎన్నో మంత్రాలు చదవక్కర్లేదు, 2 మంత్రాలు చదివితేనే అన్నీ తెలిసిపోతాయని. శ్రీరామ రామ రామేతి అంటారు చూసారా, ఆ మంత్రంలాగా అది చెప్తే చాలు, విష్ణు సహస్రనామం అంతా చెప్పినట్లే అన్నారు. అందుకని మామూలుగా భక్తులందరూ ఏం చేస్తారంటే సమయం లేకపోతే శ్రీరామ రామ రామేతి అది చెప్పేస్తారు. అదేవిధంగా ఉపనిషత్తులన్నీ చదవడానికి సమయం లేకపోయినా కనీసం ఈ కఠోపనిషత్తులో ఈ 2 మంత్రాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే వ్యక్తి కొంత అవగాహన ఏర్పడి జ్ఞానాన్ని పొందడానికి సాధనంగా త్వరగా అర్థం చేసుకోగలడు. సాధనం స్వరూపం. యమధర్మరాజు ఏం చెప్పాడు నచికేతుడితో? ఉత్తిష్ఠత జాగ్రత్త, మేలుకోవలసినది అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకోవలసినది. మామూలు నిద్ర నుంచి మేలుకుంటాం అందరం, ఎందుకంటే ఆకలి అవుతుంది కదా. ఉదయాన్నే ఆకలి అవుతుంది, మేలుకోవాలి ఎట్లాగో. ప్రారంభం ఎదురు చూస్తూ ఉంటుంది, అది ఎగ్జాస్ట్ అవ్వాలి కదా. ఆ నిద్ర నుంచి కాదు నేను అడిగేది, యమధర్మరాజు చెప్తున్నారు అజ్ఞానమనే నిద్ర నుంచి మేల్కొలవలసినది. 2వ మేల్కొలుపు అంటారు. 2వ మేల్కొలుపు. మొదటి మేల్కొలుపు కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ మేల్కొలుపు జాగ్రత్త అవస్థ. ఆ జాగ్రత్త అవస్థ వ్యావహారిక స్థితి నుండి పారమార్థిక స్థితికి మేలుకొలవలసినది అన్నారు.
లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు దీన్ని, న్యూనసత్తా అంటాం దీన్ని ఇంగ్లీష్లో. లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటే న్యూనసత్తా, వ్యావహారిక సత్యం. ఇప్పుడు మనం ఉన్నది జాగ్రత్త అవస్థ. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాయో దీన్ని జాగ్రత్త అవస్థ అంటాం, వ్యావహారిక ప్రపంచం అంటాం. ఎందుకంటే వ్యవహారం చేస్తున్నాం కాబట్టి వ్యావహారిక అవస్థ, వ్యావహారిక సత్యం అంటాం దీన్ని. ఈ వ్యావహారిక సత్యం జాగ్రత్త అవస్థ నుండి పారమార్థిక సత్యానికి నువ్వు మేలుకోవలసినది అని చెప్పి ఉపనిషత్తు బోధిస్తున్నది. ఉత్తిష్ఠత జాగ్రత్త, నువ్వు మేలుకోవలసినది అజ్ఞాన నిద్ర నుండి మేలుకొని జాగ్రత్త. జాగ్రత్త అంటే మెలకువగా ఉండడం, నిద్ర మత్తులో ఉండవాకు మేలుకున్న తర్వాత చురుకుగా ఉండాలి వ్యక్తి, జాగ్రత్త అన్నారు. సగం నిద్రలో ఉండకూడదు అంటే ఏమిటి, సకల అనర్థాలకు మూలమైనటువంటి ఈ వ్యావహారిక ప్రపంచం ఏదైతే ఉన్నదో, నేను నాది అనేటువంటి అహంకారం, ఇవన్నీ ఈ అజ్ఞాన నిద్ర నుంచి నువ్వు బయటపడవలసినది. సకల అనర్థాలకి మూలం, సకల అనర్థాలంటే దుఃఖం, మోహం, వీటన్నిటికీ మూలం. ఈ దీనికి కారణం ఏమిటి అంటే భ్రమ అన్నారు శాస్త్రంలో. ఎలాగైతే ఒక వ్యక్తికి కంటి చూపు సరిగా లేకపోతే, మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే నీళ్లు కనపడతాయి, తారు రోడ్డు మీద నీళ్లు కనపడతాయి, నీళ్లు లేకపోయినా నీళ్లు కనపడతాయి. ఎందుకు కనపడతాయి? కంటి దోషం అది, బికాస్ ఆఫ్ సమ్ రిఫ్లెక్షన్ అది కనపడుతుంది మనకు. ఏ కన్ను నీళ్లుగా ఎందుకు చూస్తున్నది అంటే దోషమే కదా కంటిలో. నీళ్లు లేకపోతే నీళ్లుగా ఎందుకండి చూడటం, కానీ చూస్తున్నది కన్ను కాబట్టి సమ్ దోష ఈజ్ దేర్. అదేవిధంగా పాము లేని చోట త్రాడు చూసి పాము అనుకుంటుంది కన్ను, పాము అని భ్రమపడుతున్నది. చూస్తున్నదేమో తాడు కానీ పాముగా చూస్తున్నది అంటే, అంటే కంటి దోషం. అదేవిధంగా ఆకాశం మలినంగా ఉన్నట్లుగా అనుకుంటాం, ఆకాశంలో మలినం లేదు, మలినంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకు. డస్ట్ పార్టికల్స్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు ఇక్కడ. అందుకని ఆకాశం మలినం, ఆకాశం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కూడా మలినం. ఆకాశంలో మలినం ఉన్నప్పటికీ ఆకాశాన్ని మలినం అంటదు, కానీ మలినం ఉన్నట్లుగా మనం భావిస్తుంటాం. కాబట్టి మన భావన, మన కంటి దోషంలో వచ్చినటువంటివన్నీ భ్రమ అన్నారు. అదేవిధంగా అదంతా పోవాలి, అజ్ఞానం అనే భ్రమలో నుంచి నువ్వు బయటపడాలి అంటే ప్రాప్య వరా నిబోధత, గురువుని సమీపించి జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని పోగొట్టుకోవలసినది. ఈ యొక్క మార్గం క్షురస్య ధారా నిషిత దురత్యయ, ఇది దాటడం, ఈ అజ్ఞానం అనేటటువంటి సాగరాన్నించి దాటడం కత్తి మొన మీద నడిచినట్లే. క్షురం అంటే ఆంధ్రాలు మామూలుగా బార్బర్ని మంగలివాడు అంటారు, చూసారా, మంగలివాడు ఉపయోగించే కత్తి క్షౌరం అంటారు అందుకే వాళ్ళు క్షౌరం. వాళ్ళేమిటి, మనమే ఆంధ్ర వాళ్ళంటే మనమే కదా. క్షురకర్మ అంటే ఏమిటి, మంగలి వృత్తి చేసేవాళ్ళని క్షురకర్మ అంటాం. క్షురస్య అంటే ఏంటి, మంగలివాడు ఉపయోగించే కత్తి రెండు పక్కలా ఉంటుంది బదులు. మామూలు కత్తి అని చెప్పచ్చు కదా యమధర్మరాజు, మీరు అర్థం చేసుకోవాలి. క్షురస్య అని ఎందుకన్నారంటే మంగలివాడి కత్తిలాగా అనడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో వాడే కత్తికి ఎటువైపు ఉంటుందండి పదును, రెండు వైపులా ఉంటుందా, ఒకవైపా? ఒకవైపే. కానీ మంగలివాడు ఉపయోగించే కత్తికి రెండు వైపులా ఉంటుంది పదును. కాబట్టి ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది చాలా అతి దుష్కరమైనటువంటిది, దీన్ని తెలుసుకోవడం, ఈ అజ్ఞానాన్ని నుంచి దాటడం అనేటువంటిది చాలా కష్టం. రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని మనకు చెప్పడం కోసం, రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని చెప్పడం కోసం. మీకు ఏ పుస్తకాలు కామెంటరీలో ఇది చెప్పరు, ఇవన్నీ పుస్తకాల్లో రాయరు. గురువులు ముఖంగా ఇవి చెప్తామే కానీ పుస్తకాల్లో రాసే విషయాలు కాదు. అందుకని క్షురస్య ధార, ఎలాగైతే, యథా అంటే మనం సప్లై చేసుకోవాలి, ఎలాగైతే నిషిత పదును తేలినటువంటి
క్షుర కత్తి ఎట్లా అయితే దుర్గం పథస్తత్, ఒకటేమో రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. ఎందుకంటే దీన్ని కనుక సరిగా అర్థం చేసుకోలేకపోతే కష్టం, సరిగా అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేదు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ అంటారు చూసారా. అసలు ఆత్మజ్ఞానానికి వేదాంతానికి రాకపోతే ప్రాబ్లమే లేదు. ఫుల్ ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు. పూర్తి అజ్ఞానం ఒక బ్లిస్, పూర్తిగా జ్ఞానం వచ్చినా కూడా నో ప్రాబ్లం. టోటల్ నాలెడ్జ్ ఈజ్ బ్లిస్. ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. అందుకని ఇప్పుడు ఏమిటంటే మనం ఆత్రంతా వచ్చి చదువుతాం, ఏదో చెప్తున్నారు కఠోపనిషత్తులో శాస్త్రంలో చెప్తున్నారు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటాం. మనం ఏమో దేశ శరీరాభిమానాన్ని మన అహంకారాన్ని వదిలిపెట్టకుండా వచ్చి కూర్చొని వింటూ ఉంటాం ఈ పురాణాలు భాగవతాలు కాలక్షేపాలు ఇవన్నీ భగవద్గీత ఉపనిషత్తులన్నీ. అంత తేలిగ్గా మన యొక్క మమకారాన్ని అహంకారాన్ని వదిలిపెట్టలేం. అవి వదిలిపెట్టకుండా ఇవి వింటూ ఉంటాం. ఇవి వింటున్నంతసేపు అక్కడ ఏం చెప్తుంటే అహంకారాన్ని వదిలిపెట్టు, మమకారాన్ని వదిలిపెట్టు, శరీర అభిమానం వదిలిపెట్టు అని చెప్తూ ఉంటుంది ఉపనిషత్తు. ఇక్కడ ఏమిటంటే క్లాష్ వస్తుంది, కాంట్రడిక్షన్ అన్నమాట. కనుక ఆ సాధనాలు ఉన్న వ్యక్తి మాత్రమే, సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తి మాత్రమే, తీవ్రమైన ముముక్షుత్వం వివేకం ఉన్న వ్యక్తి మాత్రమే శాస్త్రంలో చెప్పిన విధంగా నేను ఉండాలి. అది ఉన్నప్పుడే నాకు ఆ శాస్త్రంలో చెప్పింది అర్థమవుతుంది, అలా అర్థమైనప్పుడే నేను ఈ జ్ఞానాన్ని పొందగలను అనేటువంటి భావనలో ఆ వ్యక్తి చదివితే తేలికగా ఉంటుంది. అందుకని ఈ ఇది కష్టం ఎవరికంటే అన్ప్రిపేర్డ్ పర్సన్కి కష్టం. ప్రిపేర్ మనస్సు ప్రిపేర్ అయిన వాడికి కష్టం కాదు. పళ్ళు లేని వాళ్ళు మురుకు తినాలని ఉంటుంది పాపం. పళ్ళు లేవని చెప్పి మురుకు తినకుండా ఉండగలడా? ఏం చేస్తాడంటే పొడి చేసుకొని మజ్జిగలు కలుపుకొని తాగుతాడు. ప్రిపేర్డ్ పర్సన్ అంటారు. కాబట్టి శాస్త్రం అర్థం కాకపోతే ఎందుకు అర్థం కావటం లేదు? అర్థం కావడానికి కావాల్సినటువంటి అర్హతలు నేను పొందాలి. పొందడం సాధ్యం అవుతుందా? సాధ్యం కావాలి అన్నారు. అది అది పట్టుదల, కశ్చిత్ ధీరహ అన్నారు. సో దుర్గం అంటే ఏమిటి? కోటను దాటినట్లుగానే ఇది కష్టం. ఈ మార్గం కష్టం అని చెప్పి ఆ జ్ఞానులు చెప్తున్నారు. అర్థమైందా? జ్ఞానులంటే ఈ మార్గంలో నడిచి వెళ్ళిన వాళ్ళు. ఈ దుర్గాన్ని దాటి దుర్గం పైకి, కొండ పైకి అంటే ఫోర్ట్ అంటారు సార్, దుర్గం అంటే ఫోర్ట్, ఆ కోట పైకి వెళ్ళి నుంచుంటాడు. నేను దాటి వచ్చేసాను, జాగ్రత్తగా రండి మీరు కూడా అనట. జాగ్రత్తగా రండి మీరు కూడా అని చెప్పి అక్కడి నుంచి మనకు చెప్తున్నారు. కవయః వదంతి ఉత్తిష్ఠత జాగ్రత్త. కొంతమంది ఏం చేస్తారంటే పాపం దిగొచ్చి మళ్ళీ వీళ్ళ కోసం చేయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళే అలిసిపోయితే అక్కడికి పోయి మళ్ళీ వీళ్ళ కోసం ఏమో దిగొస్తారండి. అలాగే కొంతమంది గురువులు సమాజంలోనే ఉంటూ, సమాజం ప్రజలతోనే సహజీవనం చేస్తూ వీళ్ళందరినీ ఆ మార్గానికి నడిపిస్తారు ఋషికేశులో కూర్చోకుండా. కొంతమంది ఏమో ఋషికేశులోనే హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనకెందుకులే వీళ్ళకి చెప్తే అర్థమవుతుందా పెడుతుందా? ఈ ప్రాపంచికంలో ఉండే గృహస్థులకు వీళ్ళకి ఎంత చెప్పినా వంట పట్టదు అని చెప్పి అర్థమయ్యేది కాదు ఇది ఎట్లాగో అని చెప్పి అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు. అందుకని కవయః వదంతి అన్నారు. ఎందుకు కష్టం అంటే చెప్తున్నారు 15వ మంత్రంలో బ్రహ్మ లక్షణం. ఆ లక్షణమే అట్లాంటిది, తెలుసుకోగలిగినటువంటి లక్షణం కాదు ఆయన లక్షణం. బ్రహ్మ లక్షణం తెలుసుకోగలిగినటువంటి లక్షణం కాదు, అది తానుగా తానే ఆ బ్రహ్మ లక్షణం అని తెలుసుకోవాలి. కానీ బ్రహ్మని ఏదో ఉన్నటువంటి లక్షణాలుగా తెలుసుకో అంటే నాట్ ఆబ్జెక్టిఫయబుల్. అన్ని వస్తువులు చూసినట్టుగా బ్రహ్మని చూడలేవు అని చెప్తున్నారు. ఎందుకనంటే అశబ్దం. అశబ్దం అంటే శబ్దం లేదు అని అర్థం. యత్ ఏదైతే అశబ్దమో అంటే గుణం అనేటటువంటి శబ్దం లేదు దానికి. ఇప్పుడు ఆ కుర్చీని లాగితే చూడండి శబ్దం వస్తుంది, ఈ మైక్ నుంచి శబ్దం వస్తుంది, గాలిలో శబ్దం వస్తుంది, చేతులు శబ్దం చేసి శబ్దం వస్తుంది. శబ్దాన్ని పుట్టించేటటువంటివన్నీ ఉన్నాయి సృష్టిలో. ఇప్పుడు బ్రహ్మానికి కూడా ఏదైనా శబ్దం ఉంటే శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్లా కొడితే తెలిసిపోతుంది, ఏమిటి చెక్క బంగారమా మెటల్ అని తెలుస్తున్నదా లేదా? దిస్ ఇస్ వుడ్ అని చెప్పేసి కళ్ళు మూసుకునే చెప్పగలరు.
ఎలా చెప్తారు? దానికి స్వభావం ఉంది, ఒక గుణం ఉన్నది దానికి. అదే మెటల్ని చేస్తే శబ్దం వేరే. అట్లాగే బ్రహ్మను కూడా కొంచెం ఇట్లని చూస్తే, ఇలా ఇలా అని చూస్తే బ్రహ్మను కూడా, బ్రహ్మను ఇనుములాగా ఉంటాడా, బంగారంలాగా ఉంటాడా, చెక్కలాగా ఉంటాడా, అశబ్దం అన్నారు. కాబట్టి శబ్దం ద్వారా ఈ శబ్దం ఎక్కడికి చేరుతోందండి? కళ్ళకే, ముక్కుకే, నాలుగుకే, చెవులకే, చెవులకి. ఇది శబ్దం, ఇది వస్తువు అని తెలుసుకోవడానికి జ్ఞానం ఎవరంటే శ్రోత్ర ఇంద్రియం. ఈ శ్రోత్ర ఇంద్రియం వల్ల తెలుసుకొని నేను జ్ఞానం పొందుతున్నాను. అదేవిధంగా బ్రహ్మాన్ని, దానికి ఏదైనా శబ్దం ఉంటే తెలుసుకొని చెవుల ద్వారా విని మనసు లోపలికి ఎక్కించి బుద్ధి లోపల తెలుసుకోగలమా? ఆహా, బ్రహ్మని ఇట్లా ఉంటాడండి, ఆయన చెక్క కాదు, ఇనుము కాదు, బంగారము కాదు, రాయి కాదు, రప్ప కాదు, ఇలా ఉంటాడని చెప్పడానికి శబ్దం లేదు, అశబ్దం అన్నారు. అంటే ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోలేవు అని అర్థం. అశబ్దం, అస్పర్శం, దానికి ఏదైనా స్పర్శ, ఇప్పుడు ఈ వస్తువుకు ఆకారం ఉంది కాబట్టి పట్టుకుంటే తెలుస్తుంది, గట్టిగా ఉంది, మెత్తగా ఉంది, మిడిల్ అంటే కొంచెం మెత్తగా ఉంది, ఎలా తెలుస్తుంది? స్పర్శ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా బ్రహ్మదికి ఏదైనా ఒక రూపం ఉంటే, ఆకారం ఉంటే స్పర్శ ద్వారా తెలుసుకోగలం. ఇది ఒక ఇంద్రియం. అశబ్దం అంటే శ్రోత్ర ఇంద్రియం ద్వారా తెలుసుకోలేము, శబ్దం లేదు కాబట్టి. స్పర్శ ద్వారా తెలుసుకోలేము ఎందుకంటే శరీరం లేదు కాబట్టి, నువ్వు పట్టుకొని తెలుసుకోలేవు, తాకి తెలుసుకోలేవు. తాకి తెలుసుకోవాలంటే ఎక్కడైనా ఉండాలి కదా ఆయన కూర్చొని. అస్పర్శం, అశబ్దం, అస్పర్శం, అరూపం, రూపము లేదు. ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఉంటే చూసి, ఓహో బ్రహ్మను ఇట్లా ఉంటాడండి, ఇలా ఉంటాడండి అని తెలుసుకోవచ్చు. ఒక రూపం ఉంటే కళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. కళ్ళు తెలుసుకుని రూపాన్ని చెప్తాయి అన్నమాట, ఇది టైం పీస్, కళ్ళు చూసినాయి, ఓ జ్ఞానాన్ని ఇచ్చినాయి, ఇలా ఉంటుంది. టైం పీస్ అంటే ఇట్లా ఉంటుందండి, క్లిప్ అంటే ఇట్లా ఉంటుంది, పుస్తకం అంటే ఇట్లా ఉంటుంది, డెస్క్ అంటే ఇట్లా ఉంటుంది. కంటి ద్వారా చూసి తెలుసుకొని జ్ఞానం పొందుతాం ఎప్పుడే దానికి రూపం ఉంటే. కానీ ఈయనకి బ్రహ్మకి రూపం లేదుట. రూపం లేనప్పుడు ఎలా తెలుసుకున్నాం? కళ్ళు తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు కళ్ళు? ఆయనకు రూపం లేదు కనుక కళ్ళు తెలుసుకోలేవు, ప్రత్యక్షంగా కళ్ళు చూడలేవు. రూపం ఉంటే చూస్తాయి, రూపం లేనప్పుడు ఏం చూస్తాయి? కాబట్టి మరి చూసామని చెప్తున్నారు కదండి వాళ్ళు అన్నారు. చాలామంది మేము చూసామండి, దేవుణ్ణి చూసాం, ఆత్మ అట్లా తిరుగుతూ ఉంటే చూసామన్నాడు. చూడాలి అంటే రూపం ఉండాలి కదండి, మీరు చెప్పండి ఇప్పుడు. చూడాలి అంటే రూపం ఉండాలి కదండి. ఎవరైనా మేము చూసాము అని అంటే, ఇక్కడ అరూపం అని చెప్పారు కదండి అని చెప్పి మీరు అడగాలి. మీరు చూసారా, నాకు కూడా చూపిస్తారా అని అడుగుతారు వీళ్ళు పోయి. ఆ చెప్పేవాడు కొంచెం లూజ్, ఈ అడిగేవాడికైనా బుద్ధి ఉండాలి కదా, ఆ చెప్పిన వాడి మాట నమ్మి ఈ వ్యక్తి ఊరికే చూపిస్తాడా మళ్ళీ? 50,000, 25,000 ఇస్తే చూపిస్తానంటాడు, ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి మరీ చూపిస్తానంటాడు, దానికి టిక్కెట్టు. ఇలా ఉన్నారండి లైన్లో, క్యూలో నుంచున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళన్నా కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పిన మాట, ఆ బ్రహ్మం అరూపం అని చెప్పాడు, ఎలా చూపిస్తావయ్యా అని చెప్పి ధైర్యంగా వెళ్ళి అడగగలిగిన వాళ్ళు ఉన్నారా? అడగాలి వెళ్ళి. జ్ఞానులైన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో మూఢుడు మాట్లాడుతున్నాడని చెప్పి లెక్క చేయకుండా వెళ్ళిపోతారు వాళ్ళతో అని వాళ్ళు. అందుకనే సమాజంలో ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ అవుతున్నారనమాట. వాళ్ళేమంటారు, క్వాక్స్, క్వాక్స్ డాక్టర్స్, క్వాక్స్ ఉంటారు చూసారా, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ని క్వాక్స్ అంటారు. సర్టిఫికేట్ ఏం లేకుండా నర్సింగ్ చేసి డాక్టర్ల దగ్గర కాంపౌండర్లుగా చేసి బోర్డులు పెట్టుకొని హెర్నియా హిస్టరెక్టమీ ఆపరేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ క్వాక్స్ అంటారు. వాళ్ళు కష్టపడి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి ఎంబీబీఎస్సీ ఎండిఎం డీజీఓలు ఎన్నో చదివి వాళ్ళు బోర్డు పెట్టుకుంటే వాళ్ళకంటే వీడు బాగా సంపాదిస్తుంటాడు. క్వాక్స్ అంటారు వాళ్ళని. ఇట్లా క్వాక్స్ అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు, ఈవెన్ స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా ఉన్నారు, తక్కువేం లేరు. ఏం చేస్తారయ్యా ఈ క్వాక్స్ అంటే? అక్కడక్కడ కొంచెం కొంచెం పుస్తకాలు చదివి, అక్కడ దర్శనమైంది, ఇక్కడ దర్శనమైంది, నేను చూపిస్తారా అని చెప్పి ఆంధ్రాలకు వెళితే చూడాలి మీరు. పోలీసు వచ్చారు పట్టుకుపోయినారంటారు, ఏమంటే ప్రాపర్టీ గోల్ మాల్ అన్నాడు.
అందుకని మనకి కనుక ఆలోచన శక్తి లేకపోతే ఎవరైనా ఏ ఫీల్డ్లో అయినా మోసం చేస్తారు. అరూపం అని చెప్తే ఎలా చూపిస్తావు నువ్వు? అదంతా ఎసైడ్ పాయింట్. అరూపం, తర్వాత అవ్యయం. ఇప్పుడు అశబ్దం, అస్పర్శం, అరూపం అనేటువంటిది మనకి ఇంద్రియాలకి గోచరం కాదు అని చెప్పారు. ప్రత్యక్షాది ప్రమాణ అగోచరం అన్నారు అర్థం. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్థాపత్తి, అనుపపత్తి వీటన్నిటికీ లభించేవాడు కాదు బ్రహ్మం అన్నాడు. ఏమండి, కళ్ళతో చూడలేము, చేతితో తాకలేము, ముక్కుతో వాసన చూడలేము. ఎత్తదద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షుశ్రోత్రం, తదపాణి పాదం, ముండకోపనిషత్తులు. అదే ఇంకొక రకంగా ప్రజెంటేషన్ అన్నమాట ఇక్కడ. నువ్వు చేతులు చూడ తాకలేవు, పట్టుకోలేవు, చూడలేవండి. ఏమండి, అట్లాంటి వస్తువు ఏదన్నా ఉందంటారా ప్రపంచంలో అన్నాడు. ఉన్నదని చెప్తోంది శాస్త్రం. ఇక్కడతో ప్రత్యక్ష ప్రమాణ అగోచరం అని చెప్పి నిర్ణయం అయిపోయింది. అవ్యయం అంటే వ్యయరహితం. నేను ఏదైనా చూశాను అని కనుక ఎవరైనా చెప్తే అది ఆత్మ కాదు అని అర్థం. అది ఆత్మ కాదు. అవ్యయం అంటే వ్యయరహితం, వ్యయం కానటువంటిది. వ్యయం అంటే ఏమిటి? ఖర్చు అయిపోవడం అన్నమాట, తరిగిపోవడం. తరిగి డిక్లెంక్షన్ అంటారు చూసారా, తరిగిపోవడం, వ్యయం అయిపోవడం. మనం తెలుగులో కూడా వ్యయం అంటాం చూసారా, ఖర్చు. అట్లాగే బ్రహ్మ కూడా చంద్రుడిలాగా కొంచెం 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 తగ్గిపోతూ ఉంటాడు, పౌర్ణమి పెరుగుతూ కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాడా అంటే అలా వ్యయం అవ్వడు బ్రహ్మను. ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. అవ్యయం తథారసం, తథా అరసం. అదేవిధంగా, తథ అంటే అదేవిధంగా, అరసం. అరసం అంటే రసం లేనివాడు, రుచి లేనివాడు అని అర్థం. కెమిస్ట్రీలో ప్రాపర్టీస్ చదివేటప్పుడు మనం రంగు, రుచి, వాసన లేని వాయువు అని చెప్పి చదువుతాం. టేస్ట్ టెస్ట్, ఓడర్లెస్, కలర్లెస్. ఏమంటే అట్లాంటి కెమికల్ అయినా బ్రహ్మ ఓడర్లెస్, టేస్ట్లెస్, కలర్లెస్ అని అంటే ఒక కెమికల్ అన్నారు. కెమికల్ కాదు, రంగు, రుచి, వాసన లేదు, రుచి లేదు అన్నారు. అందుకని ఎవరు ఏది చెప్పినా కూడా ఎక్కడ చిక్కకూడదు బ్రహ్మను. ఈ జనాన్ని ఏం చేస్తారంటే కళ్ళతో చూశానంటాడే, కళ్ళతో చూడలేవు, ఆయనకు రూపం లేదన్నాడు. హే, చెవుతో విన్నానండి అంటే చెవులు ఏంటి, ఆయనకి శబ్దమే లేకపోతే ఎట్లా వింటామన్నాడు. సరే కొంచెం టేస్ట్ చేశానని చెప్తాడో అని చెప్పి టేస్ట్ చేయడానికి లేదు, ఆయన అసలు అరసం అన్నాడు. ఆ రూపం అన్నారు, ఆయనకు రూపం లేదు. ఎక్కడా ఎవరు ఏ ఇంద్రియాల ద్వారా చూశామని చెప్పడానికి వీలు లేకుండా ఉండడం కోసం యమధర్మరాజు అన్ని ఇంద్రియాలకి అగోచరంగా చెప్తున్నారు. అరసం, అగంధవత్, ముక్కుతో. ఇవన్నీ లేకపోతే కనీసం ముక్కుతోనే వాసన చూశాను, ఎవడని చెప్తాడేమోనని ముక్కుతో వాసన కూడా చూడలేవు, ఆయనకు వాసన లేదు అన్నాడు. అగంధం, అగంధవత్, ఏదైతే గంధము లేనటువంటిదో, వాసన లేనటువంటిదో బ్రహ్మము. అంటే ఇవన్నీ ఏమిటంటే నిజంగా గంధం లేదు, వాసన లేదా, నిజంగా రుచి లేదా ఆయనకు అట్లని కాదు. మన ఇంద్రియాలకి ఆబ్జెక్ట్గా చూడగలిగినటువంటి లక్షణాలు బ్రహ్మంలో లేవు అని చెప్పడం కోసం ఇది. ఆయన కంటికి కనపడడు, చెవులకు వినపడడు, ముక్కుతో వాసన చూడలేవు, నాలికి రుచితో తెలుసుకోలేవు, ఆయన్ని పట్టుకొని స్పర్శ ద్వారా తెలుసుకోలేవని చెప్పచ్చు. అలా చెప్పే కంటే అలా చెప్పడం మనం చెప్తాం. అప్పుడు ఉపనిషత్తు గొప్పతనం ఏముంది? ఉపనిషత్తు యునీక్గా చెప్తుంది ఏమిటంటే, ఆయనకి శబ్దం లేదు, రూపం లేదు, గంధం లేదు, రసం లేదు అని చెప్తుండేంటి, నీ కళ్ళకి, ముక్కుకి, నాలుకకి, ఇవన్నిటికీ ఆయనకి ఆయనని తెలుసుకోలేవు అని చెప్పడం అన్నమాట. ద స్టైల్ ఆఫ్ ద ఉపనిషత్. అర్థమైంది ఆయన స్టైల్? ఎవరి స్టైల్? యమధర్మరాజు స్టైల్. స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటారు దీన్ని. అన్ఆబ్జెక్టిఫయబుల్ అంటే అప్రమేయం. ప్రమేయం అంటే ఏమిటి? ఆబ్జెక్టిఫయబుల్. దీన్ని చూసినట్లుగా, దీన్ని తాకినట్లుగా, రుచి చూసినట్లుగా, వాసన చూసినట్లుగా, శబ్దం విన్నట్లుగా నువ్వు తెలుసుకోలేవు అని చెప్పడం కోసం ఆయనకి ఇవన్నీ గుణాలు లేవు, నిర్గుణం అని చెప్పడం అన్నమాట. నిర్గుణం. రుచి ఉంటే గుణమే కదండి, స్వీట్గా ఉందంటారు. ఏమిటది? ప్రాపర్టీ. రూపం ఉంటే అదొక గుణం, అది ఒక ప్రాపర్టీ. శబ్దం ఒక గుణం, అది ఒక ప్రాపర్టీ. ఈయనకి నిర్గుణం కదా, గుణాలు లేవు. అందుకని ఎవరైనా మేము చూసాము దేవుణ్ణి అంటే, నేను చూశాను దేవుణ్ణి అంటే, సగుణమా నిర్గుణమా అండి?
కళ్ళతో చూశామన్నాడు. ఎలా ఉన్నాడు? 6 అడుగులున్నాడండి. ఏ రంగులో ఉన్నాడు? నీలమేఘ శ్యాముడండి. ఎలా ఉన్నాడు? లక్ష్మీ సమేతంగా ఉన్నాడండి. భార్య పక్కన. ఎలా ఉన్నాడు? శంఖు చక్రాలతో చూశానండి. అంటే ఇవన్నీ అట్రిబ్యూట్సే కాదా, ఇవన్నీ గుణాలు. ఆయనకు గుణం లేదని చెప్పాం. నిర్గుణం, నిరాకారం, నిరంజనం అన్నారు. నిర్గుణమైనటువంటి బ్రహ్మాన్ని ఎలా చూస్తావు? అప్పుడైతే మరి మనం చూసిందంతా ఏమిటండి అన్నారు. అదంతా నాకు తెలియదు, ఆయన మాత్రం బ్రహ్మ కాదు. నేను చూసింది ఏమిటన్నాడు, నువ్వు చూసేది ఆత్మ బ్రహ్మ కాదు, ఆ పరమేశ్వరుడు ఆత్మస్వరూపం, నువ్వు ఆ పరమేశ్వరుడు చూడలేవు. మరి చూసేది ఏమిటన్నా? నీ ఇమాజినేషన్. చాలా కష్టం ఒప్పుకోవడం, అర్థమైందా? అందుకని సామాన్య మానవులు దీన్ని, వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి అసలు ఆ యొక్క దాంట్లోకి ప్రవేశించలేరు వాళ్ళు. ఆ మనస్సు వాళ్ళ యొక్క లెవెల్, దే ఆర్ అన్ఫిట్ అనమాట. ఎందుకంటే సగుణంలో నుంచి బయటపడటం చాలా కష్టం. అందుకని అద్వైత వేదాంతం అనేటువంటిది అందరికీ వంట పట్టదు. అందుకే క్షురస్య ధార అని చెప్పింది ఆయన యమధర్మరాజు. తర్వాత అగంధమైంద్ర అనాది అన్నారు. ఆది అంటే ఏమిటి? మొదలు. మొదలు అంటే ఏమిటి? జన్మ. నా ఆది అంటే జన్మ లేదు అన్నాడు, పుట్టుక లేదు అన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చూశాను ఆత్మని అన్నాడు. ఎన్ని గంటలకు అన్నాడు? 8:45 చూశానండి అన్నాడు. అంటే పుట్టాడని అర్థం అన్న ఆత్మ. అంతే కదా. ఇప్పుడు నేను ఎవరైనా నేను చూశాను రాముణ్ణి ఇక్కడ అని అన్నాడంటే ఏమిటి? 8 గంటలకు చూశాను అన్నాడు. అంటే 7:55 8 గంటలకు ఆయన పుట్టాడు నీకు. ఓకే, నీ మనసుకి పుట్టాడు. 7:55 7:59 ఆయనకి జన్మ. ఎందుకంటే నేను చూడలేదు కదా, ఆయనకి లేదు. 8 గంటలకి ఆయన దర్శనమిచ్చాడు. అంటే ఏమిటి? ఆ పాపం ఆయనకు కూడా మనం పుట్టుక ఇస్తున్నాం. 8:05 అదృశ్యమైపోయినాడండి, కనపడలేదు. అంటే ఏమిటి? గాన్. పెద్దగా చెప్పుకుంటారు ఏదో మేము చూసామండి సో అండ్ సో టైం. అది జనాలు పాపం నాన్ థింకింగ్ పీపుల్, అబ్బా ఎంత గొప్పవాడండి అంటారు. ఒకసారి శాస్త్రానికి వచ్చి చదివితే అర్థం చేసుకుంటే ఎంత గొప్పవాళ్ళు ఏమిటి అనేటువంటిది. అందుకని శాస్త్రం చదివిన వాళ్ళు ఇలా తిప్పుకుంటారు, తన అలా వెళ్ళిపోతారు. ఓకే, మనం ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడం అని? ఎందుకంటే అజ్ఞానులతో మాట్లాడడం అంత అప్రయోజనం అని ఇంకోటి లేదు. కాబట్టి ఎందుకంటే శాస్త్రం ఇట్లా చెప్తుంటే స్వామిని కూడా వదిలిపెట్టి వెళ్ళేవాడు ఉన్నారు. ఏమండి, మీ వేదాంతం మీరే ఉంచుకోండి, మాకొద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకని క్లాసుకి రారు జనం. భయం. భయం అని అనను, మనసు ఒప్పుకోలేదు. చూద్దాం కనీసం ఏం చెప్తున్నారో. ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నేను ఒప్పుకోమని చెప్పడం లేదు. కనీసం చూద్దాం, హౌ షీ కెన్ టాక్ లైక్ దిస్, దెర్ ఇస్ సంథింగ్. ఆవిడ చెప్పేది తప్పైనా అయి ఉండాలని చెప్పి ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. అది చేసేటటువంటి గట్స్ లేవు. వాళ్ళని నమ్మినటువంటి మూఢనమ్మకాన్ని సత్యంగా భావించి వెళ్ళిపోతారు. ఎవరికి నష్టం? టీచర్ ఈజ్ నాట్ ద లూజర్. ఎందుకంటే అనదర్ బర్త్, నెక్స్ట్ బర్త్, మళ్ళీ ఇంకో సోమవారం క్లాసుకి ఎక్కడో అటెండ్ అవుతారు. ఇక్కడ వదిలిపెట్టినా కూడా అనాది. కాబట్టి కారణరహితం అని అర్థం. నా జాయతే అంటే జన్మ లేదు. అనంతం. కాబట్టి ఇప్పుడు రాముడు కృష్ణుడు జననం మరణం ఉందా లేదా? అది వచ్చింది మరి. జననం మరణం. రామ శరీరం జననం ఉంది, కృష్ణ శరీరానికి జననం ఉంది. రాముడు ఆత్మస్వరూపంగా చూస్తే జననం లేదు, కృష్ణుణ్ణి ఆత్మస్వరూపంగా చూస్తే జననం లేదు. కృష్ణుణ్ణి రాముణ్ణి ఆత్మస్వరూపంగా చూస్తే మరణమూ లేదు వాళ్ళకి. కాబట్టి నువ్వు చూసే రాముడు శరీరం, కృష్ణ శరీరం జనన మరణాలతో ఉన్నటువంటిది వ్యావహారిక సత్తా, అది పారమార్థిక సత్తా కాదు. దట్ ఇస్ నాట్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. నువ్వు చూసేటటువంటి సగుణం అది అపరాప్రకృతి,
ఏడో అధ్యాయం భగవద్గీత. అపరాప్రకృతి, నువ్వు చూసేది పరాప్రకృతి కాదు, నువ్వు చూసేటటువంటి నిజమైన స్వరూపం కాదు, గుణాలతో కూడినటువంటి సగుణం. ఆయనకి జన్మ మరణం లేదు కాబట్టి రాముణ్ణి ఆత్మస్వరూపంగా తెలుసుకో. ఆ ఆత్మస్వరూపమే నా స్వరూపం, నిజమైన స్వరూపం ఆ రాముడిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే అని తెలుసుకో అన్నారు. కాబట్టి రాముని రాముడిగా శరీరంగా పూజిస్తే నీలో ఉన్న అజ్ఞానం పోదు, నీలో ఒక చిత్తశుద్ధి కలుగుతుంది, మంచి మనస్సు ఏర్పడుతుందే కానీ నీలో ఉన్న అజ్ఞానం పోదు. శరీర భావన, దేహ భావన పోదు. ఒక భక్తుడిగా, ఒక మంచివాడిగా ఉండగలవు సమాజంలో. కృష్ణుణ్ణి కృష్ణుడు శరీరంగా పూజిస్తే నువ్వు ఒక మంచి వ్యక్తిగా, భక్తుడిగా ఉండగలవే కానీ కానీ నువ్వు జ్ఞానిగా కాలేవు. అందుకని ఆ రూపాలతో మనం ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. వడపప్పు పానకం తింటూనే ఉంటాం లైఫ్ లాంగ్, మురుకు చీడ తింటూనే ఉన్నారు, కానీ కృష్ణుడు అసలు రూపం తెలుసుకోవట్లేదు, రాముడు అసలు రూపం తెలుసుకోవట్లేదు. ఎవరైనా తెలుసుకోవయ్యా అని ఇలా చెప్తే మీరు ఉండండి తర్వాత వస్తాం, గుడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళి రావాలి. అందుకని వేదాంతం చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. తథా అవ్యయం, వ్యయం లేదు, అన్డిమినిషింగ్ అని అర్థం, వ్యయరహితం, నిత్యం ఎల్లప్పుడూ ఉంటాడు. జననం మరణం లేదు కాబట్టి ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి రాముడు కృష్ణుడు శరీరాలు నామరూపాలు నిత్యంగా అనిత్యమా? అనిత్యం. కాబట్టి మనం పూజించే రాముడు శరీరం అనిత్యం, కృష్ణుడి శరీరం అనిత్యం, కానీ కృష్ణుడి యొక్క ఆత్మస్వరూపం నిత్యం, రామ ఆత్మస్వరూపం నిత్యం. ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపం అనిత్యం చెప్పకూడదు, నిత్యం. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆత్మ ఐక్యం, అదిదా మోక్షం. ఈ జ్ఞానమే మోక్షం, అది తెలుసుకోవాలి. ఈ శరీర అభిమానంలో నుంచి కొంచెం మనస్సుని అట్లా బయటికి తీయాలి, బయటికి ఇట్లా తీయలేము, అర్థం చేసుకోవాలి. నిత్యం ధ్రువం అన్నారు, వికారము లేనటువంటిది అని అర్థం. ధ్రువం అంటే స్టడీ అని అర్థం, ధ్రువంగా ఉన్నది అన్నారు. ధ్రువంగా ఉందంటే భూమిలాగా ధ్రువంగా ఉంటుందన్నారు. భూమి కూడా ధ్రువం కాదు, ఎర్త్క్వేక్ వస్తుంది కదా, కనుక ధ్రువమైనటువంటి ఎర్త్కే ధ్రువం కానప్పుడు, అందుకని ఎర్త్తో పోల్చలేం, భూమితో పోల్చలేం. ఇక్కడ వికారము లేని అని అర్థం, దేశ పరిమితి కానటువంటి ధ్రువం, ఎటువంటి పెరుగుదల లేనటువంటి అని అర్థం. పెరుగుదల అస్తి, జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే అనేటువంటివి లేవు అని అర్థం ధ్రువం. తర్వాత పరం మహత, మహత పరం, మహత అంటే సమష్టి బుద్ధి అని అర్థం. సమష్టి బుద్ధి, సమష్టి బుద్ధి అంటే అందరి బుద్ధి కలిపి సమష్టి బుద్ధి. సమష్టి బుద్ధి కంటే కూడా ఈ బ్రహ్మం శ్రేష్టం. పరం అంటే ఏమిటి? బియాండ్ అని అర్థం. బియాండ్ అంటే స్పెషల్ వైజ్ ఆఫ్ బియాండ్. ఇప్పుడు ద రోడ్ ఈజ్ బియాండ్ ద హాల్ అంటాం, అంటే స్పెషల్ వైజ్ డిస్టెన్స్ అని తెలుస్తుంది. అట్లాగే ఈ టోటల్ ఇంటలెక్ట్ అన్నిటికీ కొంచెం ఆయన దూరంగా ఉన్నాడా అని అర్థమా పరం అంటే? ఇక్కడ బియాండ్ పరం అంటే బ్రహ్మన్ ఈజ్ దట్ హూ ఇల్యూమిన్స్ ద ఇంటలెక్ట్ అని అర్థం. బికాస్ ఆఫ్ హూమ్ ద ఇంటలెక్ట్ ఈజ్ ఇల్యూమిండ్, ద జడమైనటువంటి బుద్ధి ఏ చైతన్యం ద్వారా అయితే బుద్ధి పనిచేస్తున్నదో తెలుసుకుంటున్నదో అని అర్థం. అంటే బుద్ధి తెలుసుకోవడానికి పనిచేయడానికి చైతన్యం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది బ్రహ్మం. ఆ బ్రహ్మం బుద్ధి కంటే శ్రేష్ఠుడా కాదా? బుద్ధి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కారణభూతమైనటువంటి చైతన్యం శ్రేష్టమా, జడమైనటువంటి బుద్ధి శ్రేష్టమా? తెలుసుకోవడానికి కారణమైనటువంటి చైతన్య పురుషుడు బ్రహ్మం శ్రేష్టం, అది మహతః పరం అంటే. ఇంటలెక్ట్ బై ఇట్సెల్ఫ్ జడం. నేను ఏమీ తెలుసుకోవడం లేదు అని తెలుసుకుంటున్నది ఎవరండి అన్న? ఇంటలెక్ట్ నాకు ఏమి బుద్ధికి గోచరం కావడం లేదండి, బుద్ధికి ఏమి ఎక్కడ లేదు, ఎవరికి తెలుస్తున్నది అది? బుద్ధికి ఏమీ తెలియడం లేదనేటువంటి విషయం కూడా ఎవరికి తెలుస్తున్నది? కాన్షియస్నెస్. కాబట్టి బుద్ధి కంటే పరం అంటే బుద్ధి కంటే శ్రేష్టం అని అర్థం. అది చాలా టెక్నికల్ శ్లోక,
వెరీ వెరీ టెక్నికల్. ధ్రువం మహతః పరం నిచాయ్య. సరే అండి, ఇవన్నీ చెప్పారు ఏమిటి, దేనికోసం అంటే నిచాయ్య తెలుసుకోవలసినది. అంటే బుద్ధి చేత మలినం చేయబడలేదు ఈ ఆత్మ అని అర్థం. మహతః పరం అంటే ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైనా దోషం మలినం ఉంటే అది మలినం చేయలేదు. ఎలాగైతే ఈ కాంతిని, ఈ గదిలో ఉన్నటువంటి మలినం ఆ కాంతిని మలినం చేస్తుందా? చేయలేదు. అదేవిధంగా ఏ కాంతి ద్వారా అయితే, చైతన్యం ద్వారా అయితే ఈ బుద్ధి పనిచేస్తున్నదో, ఈ బుద్ధిలో ఉన్నటువంటి మలినం ఆ కాంతిని, ఆ చైతన్యాన్ని మలినం చేయలేదు. అసంగహ అన్న ఈ కాంతి అసంగం, కాంతి ప్రసరిస్తూనే అసంగంగా ఉన్నది. మన శరీరం మీద ఉన్న మలినం ఆ కాంతిని మలినం చేస్తుందా? చెయ్యలేదు. కాబట్టి ఇది మలినం చెయ్యలేదు. ఈ శరీరం ఏ విధంగా మలినం చేయలేదో కాంతిని, ఆ విధంగానే ఈ యొక్క బుద్ధిలో ఉన్నటువంటి మలినం ఏదైనా ఉంటే, అది ఏదైనా ఉంటే ఏమిటి, బాగా ఉంది, బుద్ధిలో అజ్ఞానమే మలినం. ఈ అజ్ఞానం అనేటువంటి మలినం దాన్ని, చైతన్యాన్ని మలినం చెయ్యదు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ మలినాన్ని ప్రకాశింపజేస్తున్నది ఆ చైతన్యం. ఆ బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తెలియజేస్తున్నది ఎవరు? ఏమండి, ఐఎమ్ ఇగ్నరెంట్ ఆఫ్ అంటాం చూసారా, నాకు ఇది విషయం తెలియదండి అంటారు. ఎక్కడ తెలియదు? ఇంటలెక్ట్లోనండి, బుద్ధిలో నాకు ఈ విషయం తెలియదు. అంటే తెలియదు అనే విషయాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నది ఎవరు? ప్రకాశం అంటే టార్చ్ లైట్, లైట్ అనుకోవాలండి, తెలియజేస్తున్నది. ఐ డోంట్ నో అబౌట్ దిస్ అంటాం. ఐ డోంట్ నో అంటే ఏమిటి? హూ ఈజ్ నోయింగ్ దట్ ఐ డోంట్ నో? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కూడా తెలియజేసేటటువంటిది చైతన్యం. ఎవరండి ఆ చైతన్యం? నేనే బ్రహ్మ కాదు, నేనే అంటే ఐ డోంట్ నో. నేనంటే మన శరీరం మనసు కాదు, ఆర్సి ఓ ఆర్ఎం కాదు. ఆర్సి అంటే ఏమిటి? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆర్ఎం అంటే రిఫ్లెక్టెడ్ మీడియం. రిఫ్లెక్టెడ్ మీడియం కాదు శరీరం కాదు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అహంకారం చిదాభాసం కాదు. ఈ రెండిటికీ ఏదైతే ఉన్నదో, అద్దం కాదు, అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం కాదు సూర్యుడు అని చెప్పాం కదా, అదేవిధంగా ఈ శరీరాన్ని, ఈ మనసుని చైతన్యవంతం చేస్తున్నటువంటిది ఆ బింబ చైతన్యం ఆత్మ నేను తెలుసుకొని నిచాయ్య. ఇది అపరోక్ష జ్ఞానం. సో ఆ బ్రహ్మం నేనే, ఇది డైరెక్ట్ నాలెడ్జ్. అపరోక్షం అంటే ఏంటి? పరోక్షం అంటే కళ్ళకి తెలియకుండా ఎక్కడో ఉండేది పరోక్షం. ఆ పరోక్షం డైరెక్ట్ నాలెడ్జ్ అనమాట. నిచాయ్య అపరోక్ష జ్ఞానం ప్రాప్య అనర్థం. అపరోక్షీకృత్వా డైరెక్ట్ నాలెడ్జ్. తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. ఈ బ్రహ్మాన్ని, ఇటువంటి బ్రహ్మాన్ని తెలుసుకొని, ఇటువంటి బ్రహ్మాన్ని తెలుసుకొని, యమధర్మరాజు చెప్తున్నాడు, నేను ఉపనిషత్తులో ఏదైతే చెప్పానో ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని, నువ్వు చెప్పే డెఫినేషన్ కాదు. అయోధ్యలో పుట్టాడు, ద్వారకలో పుట్టాడు, గోలోక బృందావనం, ఇక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడు, నువ్వు చెప్తున్నావే తెలుసుకుంటున్నానంటున్నావు, అట్లాంటిది బ్రహ్మం కాదు నేను చెప్పినటువంటి. తత్ బ్రహ్మన్, ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని మృత్యుముఖాత్ ప్రముచ్యతే. మృత్యుముఖాత్ అంటే మృత్యు కోరల నుండి బయటపడతాడు. మృత్యు కోరలంటే ఏమిటి? మార్టాలిటీ అని అర్థం. జనన మరణాల నుంచి బయటపడతారు. దుఃఖం, భయం, మరణ భయం, వీటన్నిటి నుంచి బయటపడతాడు మనిషి. అన్ని లిమిటేషన్స్ నుంచి బయటపడతాడు. దుఃఖ నివృత్తి అని అర్థం. మృత్యుముఖాత్ యమధర్మరాజు చెప్తున్నాడు, ద జాస్ ఆఫ్ డెత్ అన్నాడు. ఈయన పక్కన కూర్చొని యమధర్మరాజే, వాడు నా నోట్లో నుంచి బయటపడతాడు అన్నాడు. మృత్యుముఖం అంటే ఏమిటండి? యమధర్మరాజు నోరు. యమధర్మరాజు నోరు అంటే ఏమిటి? కాలం. కాలం ఈ శరీరానికి కానీ ఆత్మకు కాదు అని తెలుసుకోవడమే మృత్యుముఖం నుంచి బయటపడడం. ఐఎమ్ డెత్లెస్. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, న మృత్యుర్న శంక, న మే జాతి భేద, దెన్ హూ యామ్ ఐ? చిదానంద రూప శివోహం శివోహం. ఇది తెలుసుకోవడం కోసమే మనుష్య జన్మ. తర్వాత మంత్రం. సరే, ఆత్మ బయట ఎక్కడా చూడలేవు అన్నప్పుడు, సరే లోపల ఉన్నదేమోనండి, లోపల చూస్తాను ధ్యానం చేస్తే, లోపల లేదు, లోపల తెలుసుకోలేవు. అప్పుడు బయట లేదు, లోపల లేదు,
అసలు బ్రహ్మం లేదో. ఆ బ్రహ్మం లేదో అని ఎవడైతే చెప్తున్నాడో వాడే బ్రహ్మం. బయట లేడు, ఇంద్రియాల ద్వారా చూడలేవు. నేను లోపల చూస్తాను అంటావా, లోపల చూడలేవు. ఎందుకంటే మనసు వికారమే. మనసులో చూస్తానని చెప్పడానికి వీల్లేదు, మనసు వికారం చెందుతున్నది. ఆయన అవికారి, వికారం లేదు ఆయనకి, సాకారం లేదు, నిర్వికారి. మనసులో ఎలా చూస్తావు? చూడలేవు. కాబట్టి లోపల చూడలేవు, బయట చూడలేవు. అంటే లోపల లేనిది బయట లేనిది ఏమై ఉండాలి? నాకు వెలుపల లేనటువంటిది, నాకు లోపల లేనటువంటిది ఏమై ఉండాలండి? నేనై ఉండాలి. నాకు వెలుపల లేనటువంటిది, లోపల లేనటువంటిది ఏదై ఉంటుందండి ప్రపంచంలో? ఒక్కటే ఒకటి ఉంది, నేను. నాకు నేను వెలుపలను లేను, లోపలను లేను, నేను ఉన్నాను. ఎక్కడున్నావు? నీకు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. వెలుపల ఉన్నావా, లోపల ఉన్నావా? వెలుపల లేను, లోపల లేను. అందుగలడిందు లేడని సందేహములది చక్ర సర్వోపగతుడు ఎన్నెందు చూచి వెతికిన అందందే గలడు. కాబట్టి ఆత్మస్వరూపంగా నేను ఉన్నాను, లోపల ఉన్నాను, బయట ఉన్నాను, అంతటా ఉన్నాను, నేను ఉన్నాను. కాబట్టి బయట వెతకవాకు, లోపల వెతకవాకు, వెతికేవాడే బ్రహ్మ. ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మనిషి. ఏమండి నిజమంటారా మీరు చెప్పేదంతా స్వామిని? వెరిఫై, వెరిఫై ఇట్. యూ కెన్ ప్రూవ్ ఇట్ స్వామిని, యు ఆర్ రాంగ్. జస్ట్ యూ ప్రూవ్ ఇట్, ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఓన్లీ 50, ఐఎమ్ రెడీ. ఐ సమ్ మోర్ ఇయర్స్ ఐ కెన్ లివ్. కమ్ ఆన్, యూ వెరిఫై అండ్ కమ్ అండ్ ఆస్క్ మీ. యూ కెన్ డిస్ప్రూవ్ మీ ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్ శ్లోక మంత్ర. నాచికేతం ఉపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే. కాబట్టి ఇంత కష్టమైన జ్ఞానాన్ని పొందాలంటే పుస్తకాలు చదివి కామెంటరీలు చదివితే వచ్చేది కాదండి. ఇది సంప్రదాయమైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి గురువు దగ్గరికి శరణను పొంది త్వమేవ శరణం మమ అని చెప్పి నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడే ఆ గురు కృప మనకు దొరుకుతుంది. అసంప్రదాయవిత మూర్ఖవత్ ఉపేక్షణీయ అని చెప్పి శాస్త్రం చెప్తుంది. సంప్రదాయం లేకుండా, శాస్త్రబద్ధంగా చదవకుండా, ఒక గురువు ముఖంగా చదవకుండా ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎవరైనా ఉంటే చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవాకు, మూర్ఖుడిగా వాడిని వదిలిపెట్టేసేయమని చెప్తోంది శాస్త్రం. విభూతి పెట్టుకున్నంత మాత్రాన, రుద్రాక్ష మాల వేసుకున్నంత మాత్రాన, కాషాయం కట్టుకున్నంత మాత్రాన గురువు కాలేడు. ఆయన దగ్గర సంప్రదాయం ఉందా లేదా చూడాలి. ఒక గురువు దగ్గర చదివి వచ్చారా లేదా చూడాలి. శిష్యుకం చేసి వచ్చారా లేదా చూడాలి. శాస్త్రం చదివారా లేదా చూడాలి. అలా కాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చదవాకు. ఒకవేళ ఆయన మహా గొప్ప మహాన్ గొప్పవాడై ఉండొచ్చు, సొసైటీలో ప్రచారంలో ఉండవచ్చు, కానీ మూర్ఖుడిగా వదిలిపెట్టేసేయి అన్నది శాస్త్రమే చెప్పింది. ఎందుకంటే ఈ సంప్రదాయ గురువు దగ్గర, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి దగ్గర సంప్రదాయం ఉంది, పరంపర ఉన్నది. నెంబర్ లాక్ అంటారు దాన్ని. నెంబర్ లాక్ మీకు ఇస్తాను, నా లాక్ మీరు ఓపెన్ చేస్తారండి. మీరు కాజేసుకున్నప్పటికీ కూడా పుస్తకాలన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా కూడా రాదని. నెంబర్ లాక్ అంటారు దాన్ని. నెంబర్ లాక్ కెన్ బి నోన్ బై దట్ పర్సన్ హూ పొసెస్ దట్ నెంబర్ లాక్. హీ ఓన్లీ నోస్ ద నెంబర్. నెంబర్ అంటే ఏమిటి? హౌ టు అన్ఫోల్డ్ ద సబ్జెక్ట్. ఇది ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ ప్రక్రియ ద్వారా చెప్పాలి, దానికి మెథడాలజీ ఉంది. ఆ సంప్రదాయ కీ అంటారు దాన్ని, నెంబర్ లాక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యమధర్మరాజు, సరే అయిపోయిందండి, టీచింగ్ అయిపోయింది, చాలా ఘాటుగా పూర్తి చేశారు యమధర్మరాజు గారు. నచికేత ఉపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనం. మృత్యు ప్రోక్తం ఇంకా కాలేదండి, సగం పుస్తకం అయింది, ఇంకా అర్ధ పుస్తకం ఉన్నది. మృత్యు ప్రోక్తం అంటే ఈ యమధర్మరాజు చేత చెప్పబడినటువంటి నచికేత ఉపాఖ్యానం, నాచికేతుడికి చెప్పబడినటువంటి ఉపాఖ్యానం కథ రూపంలో, సంవాద రూపంలో ఎటువంటిది? సనాతనం. చాలా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏగో, ఒక మిలియన్ సంవత్సరముల క్రిందనమాట, ఎన్ని సంవత్సరాలని చెప్పలేవు. ఉక్త్వా శ్రుత్వా చ మేధావి. మేధావి అయినటువంటి వ్యక్తి,
తెలియగలవాడు వివేకవంతుడు. ఉక్త్వా శ్రుత్వా, ముందు విని చెప్పి అన్నారు. ముందు వినాలి, తర్వాత చెప్పాలి. ఇప్పుడు నేను విన్నాను, మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు. మీరు ఎక్కడికైనా ఎవరికైనా చెప్పుకోదలుచుకుంటే వినేవాళ్ళు ఉంటే చెప్పండి. ఉక్త్వా శ్రుత్వా అన్నారు. విని చెప్పి ఏమవుతుంది, బ్రహ్మలోకే మహీయతే, ఆ వ్యక్తి కూడా బ్రహ్మలోకాన్ని పొందుతాడు, క్రమముక్తిని పొందుతాడు అన్నారు. బ్రహ్మలోకం అంటే క్రమముక్తి. ఎందుకంటే అర్థం కాకపోతే, అర్థమైతే ఏం ముక్తి? సద్యోముక్తి. సద్యోముక్తి జీవన్ ముక్తి. అర్థం కాకపోయినా పర్వాలేదు, విన్నా పుణ్యం వస్తుంది కనుక నీకు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదివి అక్కడ క్రమముక్తిని పొందుతావు అన్నాడు. కాబట్టి రెండు విధాల మంచిదే కదా, వస్తే ఇక్కడ వస్తుంది జ్ఞానం, సద్యోముక్తి. కాకపోతే ఏమిటి నష్టం? ఆయన చెప్తాడు, ఏమంటే స్వామిని చెప్తే అర్థం కాలేదు, అప్పుడు సరిగ్గా వెళ్ళే సగం నిద్రపోయినాను క్లాసులో, ఏదో లెక్క చేయలేదు ఆవిడ చెప్తూ ఉంటే, ఇదంతా ఏదో అక్కడ బుల్ స్టోరీస్గా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు వినాలనిపిస్తున్నది అంటే, సరే చెప్తా కూర్చో అంటారు ఆయన యమధర్మరాజు. వెళ్ళి అక్కడ విన్న తర్వాత ఆ గౌరవాన్ని పొందుతావు బ్రహ్మలోకంలో, నువ్వు ఆ యొక్క గౌరవాన్ని ఆ సత్కారాన్ని పొందుతావు అని అర్థం. తర్వాత శ్లోకం చివరి మంత్రం. బ్రహ్మలోకం అంటే సెవెంత్ హెవెన్ అంటారు. ఇదంతా ఫిగరేటివ్గా పొగడడం కోసమే, స్తుతి అంతేగాని ఆహా వింటే బ్రహ్మలోకానికి పోతా. ఇక్కడ ఇక్కడ అర్థం చేసుకో ఫస్ట్, అదెందుకు పోస్ట్ పోన్ చేస్తావు జనానికి? పోస్ట్ పోన్ చేయడం ఇష్టం అన్నీ. ఇమం పరమం గుహ్యం శ్రావయేద్ బ్రహ్మ సంసదీ ప్రయత శ్రాద్ధకాలే తదానంత్యాయ కల్పతే తదానంత్యాయ కల్పత ఇతి. ఇమం పరమం గుహ్యం, ఇటువంటి గుహ్యమైనటువంటి గోప్యమైనటువంటి రహస్యమైనటువంటి, గుహ్యం అంటే రహస్యం, రహస్యమైనటువంటి. రహస్యం అంటే ఇక్కడ రహస్యం కాదు, పవిత్రమైనటువంటిది తెలుసుకోవడం అతి కష్టమైనటువంటిది రహస్యం అంటారు. రహస్యమైనటువంటిది పవిత్రమైనటువంటి అర్థం గుహ్యం. అంటే చాలా అరుదైనటువంటి అని అర్థం. గుహ్యం అంటే చాలా అరుదైనటువంటి అని అర్థం. శ్రావయే పరమం గుహ్యం అంటే చాలా అని అర్థం. ఈ యొక్క బ్రహ్మ విద్య చాలా రహస్యమైనటువంటిది. యహ ఎవరైతే, ఏ సాధకుడైతే, ఏ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వ్యక్తి అయితే, శ్రావయేత్ ప్రయత, స్నానం చేసి దాన్ని పఠిస్తాడో. ప్రయత అంటే స్నానం చేసి నియమనిష్టలతో అని అర్థం. శ్రావయేత్ అంటే తిరిగి తిరిగి చెప్పడం, రిపీట్ చేయడం అన్నమాట. పెద్దగా చెప్పాలి, లౌడ్లీ. ఎప్పుడు? బ్రహ్మ సంసది, బ్రాహ్మణులంతా కూర్చున్నప్పుడు ఆ బ్రహ్మ సదస్సులో ఎవరైతే పెద్దగా చదువుతారో దీన్ని, ఈ కఠోపనిషత్తుని. లేక శ్రాద్ధకాలేవా, శ్రాద్ధం జరిగిన తర్వాత 13వ రోజు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత 13వ రోజు కర్మ చేస్తారు కదా, పెద్ద కర్మ అంటారు. చేసిన తర్వాత బ్రాహ్మణులందరూ కూర్చొని ఉంటారు, ఆ తర్పణం అదన్నీ చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుల సదస్సులో ఆ శ్రాద్ధకాలంలో చేస్తే ఎవరైతే పెద్దగా చదువుతారో, బ్రాహ్మణులందరినీ పిలిపించి చదివిస్తారో, ఆ చదివితే శ్రాద్ధకాలేవా అంటే సెరిమనీ టైం అన్నమాట. శ్రాద్ధం అంటే ఏమిటి అసలు? శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. ఎందుకంటే నమ్మకమే కదండి, ఏదో పితరులు తింటారు, ఈ మనం పెట్టే ఈ పిండాలు ఈ అన్నం ఇవన్నీ వాళ్ళకి వెళ్తాయి, మనం ఇచ్చే జలం తర్పణం వాళ్ళకి వెళుతుంది, దాహం పాపం వాళ్ళకి ఆకలి తీరుతుంది చెప్పేది మనం ఏమైనా చూస్తున్నామా? కానీ శ్రద్ధతో చేస్తున్నాం. శ్రద్ధతో చేస్తున్నావు కాబట్టి దాన్ని ఏమన్నారు? శ్రాద్ధం అన్నారు. శ్రాద్ధం అంటే అమంగళంగా చూసుకుంటారు జనం ఆ మాట చెప్తేనే. శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. పితృకర్మనే ఒకరు అమంగళంగా భావించేవాళ్ళు ఉన్నారు.
అమంగళంగా భావించకూడదు. శ్రద్ధతో చేసేది, గౌరవంగా చేసేటటువంటిది పితృకర్మ. అది ఎట్లా అమంగళం అవుతుంది? మన బుద్ధిలో అట్ట మార్చుకున్నాం మనం దాన్ని. అది ఒక పవిత్ర కర్మే, శ్రాద్ధ కర్మ కూడా. అక్కడ ఎవరైతే చదువుతారో, శ్రావయేత్ పెద్దగా చదువుతారో, తత్ ఆనంత్యాయ కల్పతే, అతనికి అనంతమైనటువంటి ఫలం దొరుకుతుంది అనర్థం. కల్పతే అంటే ఏమిటి? ప్రొడ్యూస్ అని అర్థం. వస్తుంది, అంతులేని ప్రతిఫలం ఆ వ్యక్తి పొందుతాడు. అనంతమైనటువంటి, అంతులేనటువంటి, పరిమితం లేనటువంటి ఫలాన్ని పొందుతాడు. తిరిగి అదే చెప్తున్నారు, తదు ఆనంద్యాయ కల్పత ఇతి, తప్పకుండా అని పూర్తయిందని చెప్పడానికి. రెండుసార్లు చెప్తే పూర్తయింది వల్లి అని అర్థం. తప్పకుండా, ఇండీడ్ అంటే తప్పకుండా పొందుతాడు అని అర్థం. తదు ఆనంద్యాయ కల్పత అంటే ఆ వ్యక్తి ఎవరి మరణం తర్వాత శ్రాద్ధం చేస్తున్నారో, ఆ వ్యక్తి ఉన్నాడుగా మరణించిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆత్మ, ఆ జీవాత్మ, ఆ సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరం కూడా అనంతమైనటువంటి ఫలాన్ని పొందుతుందిట. అందుకనే శ్రాద్ధం అది జరిగేటప్పుడు ఈ కఠోపనిషత్తు చదువుతారు అందరూ. ఎందుకు చదువుతారంటే మంత్రంలో చెప్పబడింది, ఆ వ్యక్తి, ఏ వ్యక్తి మరణానికైతే మనం శ్రీ శ్రాద్ధకర్మ చేస్తున్నామో, ఆ శ్రాద్ధకాలంలో కనుక ఇది చదివితే ఈ ఫలం ఆ వ్యక్తికి వెళ్ళి ఆ జీవుడు, ఆ సూక్ష్మ శరీరం నెక్స్ట్ బర్త్లో మంచి జన్మని పొంది జ్ఞానాన్ని పొందుతాడు. అట్లా చెప్తేనే చదువుతారని జనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.